కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో రైతులను కలిసి మొలకెత్తిన వడ్లను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఏం చెప్పాలి కేసీఆర్ సార్ నీ తరపున ఏం పేరు నీ పేరు మైసవ మరి నేల మైసవ ఏ కేసీఆర్ సార్ ఏం చెప్పమంటావు నన్ను షబీర్ సార్ ను షబీర్ సార్ కు పాతకాలంలో మంచి దోస్తే కేసీఆర్ సార్ తెలుసు కదండి సార్ ఏదనుంటే సార్ పేరే చెప్తుంటాడు దళిత ముఖ్యమంత్రిని అదే అదే తల్లి అవునా సరే సరే మా రైతులారా ఇంకెవరు మాట్లాడతారు మొత్తం మనుగోలు వస్తున్నాయి మళ్ళా ఇప్పుడు నెల అయిపోతుంది మరి మేము ఏం చేసుకుని బతకాలి మళ్ళీ వ్యవసాయం కూడా కొడాలి అద్దంటుండ్రు మేము రైతులు ఏం చేసుకుని బతకాలి మేము వేసేదే వ్యవసాయం పని మరి మేము ఏం చేసుకుని బతకాలి సార్ చెప్పండి వాళ్ళకన్నా చెప్పండి మేము వ్యవసాయం కూడా పంటలు వేస్తాం మేము ఇది లేకుండా బతకజాలం ఇప్పుడు అన్ను పోవాలి మళ్ళీ వ్యవసాయం కూడా కొనాలి సార్ నా పేరు సామగాంధీ అల్లప్ప మిత్రులారా రైతు సోదరులారా వివిధ గ్రామాల నుంచి మాచారెడ్డి మండలంలో నుంచి వచ్చిన రైతు సోదరులారా మా కాంగ్రెస్ నాయకులు ఉన్నా రైతులే కదా అందరికీ వ్యవసాయం అన్నది లేకుంటే కేసీఆర్ ఏమంటాడు అంతా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన రైతులే లేడు అంటాడు వాడు అబద్ధాపకర్ వాడు కానీ మనం రెండు మనమే రైతులు మనమే కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమే కార్యకర్తలు మనమే కానీ ఇలా చూస్తా ఉంటే నిజంగా ఏడుపు వస్తున్నది ఇప్పటి వరకు చూసింది నల్లగైనాయి కొన్ని ములకొచ్చింది కానీ ఇక్కడ ఇప్పుడే వాడు సతీష్ చూపించండి ఏదేది ములక కాదు ఇంత పెద్ద ఇగో ఇది అయితే ఇదేమో ఈ రెండు నాలుగు సెంటర్లు కూడా ఇంత ఖరాబ్ లేదు ఇది నార వచ్చేసింది ఇక పోయి యాసంగిలు వేసుకోవాలి ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇలా